ఒక పది ఎకరాలు భూమి ఇస్తామని లేఖలు జారీ చేశారు అంటే ముఖ్యమంత్రి గారే నేరుగా జారీ చేసి ఇంతవరకు ఆయన్ని లేఖలు కానీ మిగిలిపోయినాయి ఏది ఓపెన్ కావాలా స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ముసాఫిర్ ఖానా ఇంతవరకు ప్రారంభోత్సవం కదా నాలుగు నెలల నుంచి మహేష్ గారు నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నాను వైఎస్ఆర్సిపి పోతిని మహేష్కి పెద్ద ఆఫర్ ఇచ్చిందట ఏ ఆఫర్ ఇచ్చారు క్యాష్ రూపంలో ఇచ్చారా లేకపోతే ఏమైనా ల్యాండ్స్ రూపంలో ఇచ్చారా ఏంటి ఇచ్చారు ఓపెన్గా చెప్పండి వాస్తవమా కదా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మేము ఉద్యమ సంఘాల నుంచి బయటకు వచ్చాం పవన్ కళ్యాణ్ గారు కూడా అది చూసే మమ్మల్ని పార్టీలో బాగా పనిచేయాలి బలంగా ముందుకెళ్ళాలి ఒక బలహీన వర్గాల కోసమే కాదు సమాజంలో అన్ని వర్గాల కోసం నిలబడాలి అనేటువంటి మాటను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత సమాజంలో అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేశాం నిలబడ్డాం మేము రాజకీయాల్లో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం పనిచేస్తాం తప్పితే అవకాశవాద రాజకీయాలు ఊసర వెళ్ళే రాజకీయాలు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి లాగా ఎన్నికల ఎన్నికలకి పార్టీలు మారేటువంటి నైజం మాది కాదు అందుకనే అందుకనే ఇంత బలంగా పోరాటం చేయగలుగుతా ఉన్నాం మా మీద ఇంత ఇంత చిన్న ఎత్తు దుమ్ము కూడా చూపించినటువంటి పరిస్థితి ఇదే నెలలో మీరు ఇందాక అడిగారు మీ మీద ఇంత ఒత్తిడి